నా పేరు మోహన్. మోహన్ ఎవరు అన్న? మానల. మానల బాల్కొండ కాన్సిస్ బాల్కొండ. ఎట్లుంది బాల్కొండల? అది అరవింద్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి పక్క. ప్రశాంత్ రెడ్డి గారా? కష్టం. ఇప్పుడు అతను ఇప్పుడు నాకు తెలిసి రోడ్డు రవాణా శాఖ మంత్రి. మానల నుంచి మా తండా నుంచి మరిమడ్లకు రోడ్డు ఒక వే ఉంది అన్నట్టు. అతను ఉన్న ఉన్న పదవిలో ఉన్నప్పుడే ఆ రోడ్ వేయలే. అలాంటప్పుడు అతను ఇప్పుడు ఉన్నప్పుడే వేయలే. ఇప్పుడు వేస్తాడని గ్యారంటీ లేదు కదా. అంటే ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి, దళిత బంధు వస్తుంది, అది ఇవ్వాలి కదా, అది కష్టం అన్న. అవన్నీ ఇప్పుడు వేస్తామంటారు. రైతు బంధు ఒకటే వస్తుంది కానీ మిగతాది ఏం లేదు. రుణమాఫీ కాలే? రుణమాఫీ మాకు కాలే. మేము తీసుకోలేము. మాకు అటు పోతే మాకు అసలు మాఫీ, అది అమౌంట్ ఇయ్యరు మాకు. రెస్పాన్స్ అసలు బ్యాంక్ అక్కడ పల్లిగొండ బ్యాంక్ పోతే మీ మీద మీకు ఇయ్యము అని చెప్పేసి వాళ్ళు, ఈ రుద్రంగి వస్తే మేము ఇయ్యమని వీళ్ళు. కొత్త డిస్ట్రిక్ట్ ఇటు ఇటువారించారు మాకు. ఆ ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు అన్ని పోయాయి మాకు. రాసిన 108 వచ్చినాయి కానీ జాబ్ రాలేదు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో 112, కానీ నాది రాజన్నా సిరిస్ లో కాబట్టి 123 కట్ ఆఫ్ అయింది. అంటే నేను చదివింది అట ఇంత ముందు ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు, కానీ న్యూ డిస్ట్రిక్ట్ ప్రకారంగా ఇటు నా లోకల్ కాబట్టి నాకు జాబ్ రాలే. అక్కడ 83 మార్కులకు సివిల్ వచ్చింది అట. మరి నిజామాబాద్ అని తెలియదు కానీ అది నిజమే. నాకు నాకు తెలిసి అయితే 100% కరెక్ట్ అది. యూత్ గా నువ్వు ఏమంటున్నావు? ఇంకా నోటిఫికేషన్ చాలా చేశారు, ఇప్పటికే 100 ఎగ్జామ్ ఫిల్ అప్ చేసినావు. కష్టం అన్న, నోటిఫికేషన్ ఏమి ఇయ్యలే అన్న. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం నోటిఫికేషన్ రాలే మనకు. 2014లో మనకు తెలంగాణ వస్తే ఇప్పటి వరకు డిఎస్సి అనేది ఇప్పటి వరకు లేదన్న. 2015లో డిఎస్సి వచ్చింది వాస్తవమే, కానీ వచ్చిన 15లో 16లో డిఎస్సి వచ్చింది. కానీ మన రాజన్న సిరిస్లకు ఎస్జిటి పోస్ట్ ఒకటే ఉంది. అది ఎవరికి ఎవరికి పోయింది ఏమో అర్థం కాలే. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి పడ్డది, ఇప్పుడు రద్దు అయింది మళ్ళీ. అభివృద్ధి చేసిండు, ఓన్లీ అభివృద్ధి చేసిండు, కానీ ఉద్యోగాలు లేవు కదా. మనకి ఎందుకు తెలంగాణ ఎందుకు సంపాదించినాం? నిధులు నియామకాలు అవి దానికోసం సంపాదించినాం. నీళ్లు నీళ్లు ఎక్కడ మాకైతే రాలే, మాకు మానలకు రాలే. నీళ్లు నిధులు కూడా రాలే. ఉన్న నిధులు అప్పు చేసిండు నాకు తెలిసి. తెలంగాణ ఏర్పడినప్పుడు మనకు అప్పులు కాదు, మామూలుగా ఎంతో మిలుగు బడ్జెట్ ఉండే, కానీ ఇప్పుడు అప్పులు పాలైంది. మార్పు అయితే కావాలి, 100% మార్పు కావాలి. నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం 100% మార్పు అవుతుంది అన్న.